హాయ్ అండి ఈ రోజుల్లో చాలా ఎర్లీగానే బట్టతాలు వచ్చేస్తుంటుంది కదా అలా రాకుండా ఉండడానికి అందులోనూ పిల్లలకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలా ఊడకుండా ఉండడానికి మంచి కండిషనర్ అనమాట వైట్ ఎగ్ మాస్క్ అనమాట అది చాలా చాలా మంచి కండిషనర్గా అయితే యూజ్ అవుతుంది చూడండి మా బాబుదైతే హెడ్ వాష్ చేసింది అది చాలా సిల్కీగా మంచి హెయిర్ చాలా స్మూత్గా అలా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి వెల్కమ్ టు కుషో త్రి లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకోవాలండి త్రీ ఎగ్స్ తీసుకొని ఫస్ట్ ఎగ్ వైట్ అండ్ ఎల్లో సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఎగ్ వైటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆ ఎల్లో వైట్ వేస్ట్ అయ్యింది అని అనుకోని అవసరం లేదండి దాన్ని ఆమ్లెట్ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదనమాట ఎగ్ వైట్ని బాగా ఇట్లా మిక్స్ చేసు కోవాలండి ఎందుకంటే మనకు స్ట్రెచ్ బాగుందనంటే ఫ్లోయింగ్ బాగుంటుంది పెట్టడానికి అప్లై చేయడానికి హెయిర్కి ఎదు అని అంటే ఎగ్ మనము సపరేట్ చేసినప్పుడు అది కొంచెం గట్టిగా అట్లా ఉంటా ఉండదు జారిపోతూ ఉండదు ఏటు కట్టు అలా కాకుండా మనం మిక్స్ చేసామంటే బాగా వస్తుంది అనమాట ఇట్లా ఒక స్పూన్ తీసుకొని తలకి ఇట్లా బాగా రబ్ చేయాలండి అంటే కుదుళ్ళకి బాగా పట్టిందంటే బాగా సిల్కీ హెయిర్ వస్తుంది జుట్టు ఓడదండి నిజంగా చెప్తున్నాను కావాలంటే మీరు అప్లై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు చాలామంది వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మంత్లీ వన్స్ అట్లా పెట్టుకోవచ్చు బాగా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు అసలు బాగా ఊడిపోతుంది బోల్ హెడ్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా అంటే యంగ్స్టర్స్ ట్వంటీ ఇయర్స్ అబోవ్ వాళ్ళు వాళ్ళైతే ఏం చేశారంటే వీక్లీ ట్వైస్ కానీ త్రీ టైమ్స్ కానీ అప్లై చేశారంటే కంపల్సరీ గ్రోత్ అయితే చాలా ఉంటుందండి అలాగే ఊడిపోకుండా ఉంటుంది హెయిర్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అన్నమాట ఇది నిజంగా అంటే చాలా అంటే వీటిల్లో ఎలాంటి కెమికల్స్ లేవు కదా అంటే ఇప్పుడు మనం చాలా బాగా స్టైల్ కోసం కండిషనర్స్ చాలా చాలా యూజ్ చేస్తుంటాం మార్కెట్లో చాలా దొరుకుతుంటాయి అనమాట ఇప్పుడు ఒక షాంపు కొన్నామంటే కండిషనర్ ఫ్రీగా కూడా వస్తుంది అనమాట చాలా మంచి బ్రాండ్లు ఉన్న వాటికి ఆ కండిషనర్స్లో ఏంటి అంటే కంపల్సరీ ఏదో ఒక కెమికల్ అయితే యూజ్ చేస్తారు కెమికల్ యూజ్ చేయకుండా అయితే న్యాచురల్గా అయితే ఏవి ఉండవు అనమాట అలా కాకుండా దీంట్లో ఏంటి ఇప్పుడు ఎగ్ వైట్లో ఏం మనం మిక్స్ చేసాము ఏం లేదు కదా అది న్యాచురల్ది కదా కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అందులోనూ ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు మన హెయిర్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చండి చిన్న పిల్లలకి పెట్టచ్చా పెద్దవాళ్ళే పెట్టుకోవాలా అలాంటివి ఏమీ లేవండి ఎవరైనా యూజ్ చేయొచ్చు కాకపోతే ఇంకా యంగ్స్టర్స్కి అయితే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది అంటే ఈ రోజుల్లో ఎక్కువ పొల్యూషన్ వల్ల స్ట్రెస్ వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది లేదు అంటే ఎవరికైనా ఎక్కువ ఫీవర్స్ వచ్చినప్పుడు టైఫాయిడ్ మలేరియా మా అయితే మలేరియానో టైఫాయిడ్ వచ్చినప్పుడు బాగా మెడిసిన్కు ఏమో అప్పుడే అసలు హెయిర్ ఫాల్ అంటే ముందే ఉంది అందుకే తన పిల్లలకు కూడా రాకూడదు మా రాకూడదు అని ఒకటి నన్ను అడుగుతుంటాడు ఏం పెడితే అని అట్లానే కాకుండా పిల్లలకి కంపల్సరీ ఆయిల్ అప్లై చేయాలంటే ఈ రోజుల్లో చాలా మంది ఆయిల్స్ అసలు పెట్టుకోవట్లేదు అది ఒక స్టైల్ అనుకుంటారు ఎందుకంటే మా వారు అనమాట నేనే బలవంతంగా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి నాకు గుర్తొచ్చినప్పుడల్లా పెట్టేస్తూ ఉంటాను అనమాట పిల్లలకు మాత్రం స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ సరే ఆయిల్ అండి ఎందుకు అని అంటే అండి బాగా పొల్యూషన్ అవన్నీ ఉండడం వల్ల అది పైనే ఉంటుంది హెడ్ బాత్ చేసినప్పుడు పోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు అదే మనం డ్రైగా ఉందనంటే లోపల వరకు అద్దం మోదులి అంతా పోతుంది కాబట్టి మన హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఆయిల్స్ పెట్టడం వల్ల మన కుదులు కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అందుకే పిల్లలు ఏంటంటే అస్సలు వద్దంటారు జిడ్డుగా అరదు అంటారు సమ్మర్ అయితే చిరాకు అనిపిస్తుంది అంటారు అట్లా ఏం కాదండి నేనైతే కంపల్సరీ ఇద్దరికి ఆయిల్ పెడతాను మా బాబు అయితే తనే పెట్టుకుంటుంటాడు మా పెద్ద బాబు అసలు పెట్టుకోడనమాట నేను కంపల్సరీ పెట్టి తిట్టైనా పెట్టేసి వాళ్ళని పంపిస్తుంటాను అనమాట అది కాకుండా ఇంకొకటి అంటే చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఓల్ని సెండ్ అయినా హెడ్ బాత్ చేసేవాళ్ళం ఇప్పుడేంటి ఓన్లీ సండేనే ఆయిల్ పెట్టుకునే రోజులు వచ్చేసినాయి అనమాట ఆ పెట్టుకొని వెంటనే హెడ్ బాత్ చేసే రోజులు వచ్చేసాయి అనమాట అలా కాకుండా అందుకే అప్పుడు జుట్టు బాగా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు కొంచెం ఏంది ఎవరైనా కూడా బాగా ఫేస్ బాగా కనిపించాలంటే ఆయిల్గా లేకుండా ఉంటే చాలా అందంగా కనిపిస్తామని మన ఫీలింగ్ అనమాట కానీ ఆయిల్ కంపల్సరీ పెట్టుకుంటూ ఉండాలండి అప్పుడే మన జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది అదండి ఇంకా మంచిదంటే అవధం కూడా అయితే నేను పెట్టానండి ఆ అవధం ఆ స్మెల్ నాకు పడదు పాపం మా పిల్లలకు కూడా నేను అనమాట ఎప్పుడు చిన్నప్పుడైతే బాడీ మసాజ్కి వాటికి వాడుతుండేది అట్లా అండి ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్ మిగిలిపోయింది అనమాట ఆ మిగిలిపోయిన ఎగ్ మా వారు కూడా అంటే వేస్ట్ ఎందుకు అవ్వాలని చెప్పి అట్లా మా వారిది బట్టతలే అనమాట అలా ఎందుకు వచ్చింది అని చెప్పాను కదా రీజన్ అదండి ఎందుకంటే ఈ రోజుల్లో స్ట్రెస్ వలన కానీ లేదు దుమ్ము ధూళి వీటన్నిటి వలన అదంటే మెయిన్ వారసత్వం అండి ఇప్పుడు డాక్టర్లు ఎవరు చెప్పినా కూడా మన ఫోర్ ఫాదర్స్కి కానీ మన ఫాదర్స్ కానీ ఎవరికి ఉన్నా కూడా మనకు కూడా వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ మెయిన్ వస్తుందని చెప్తారండి కాబట్టి అలా కూడా రావచ్చు దాని దేముందండి ఈ రోజుల్లో కంపల్సరీ జస్ట్ ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మీ లో ఎవరికన్నా ఉన్నాయో అని అడుగుతారు అలానే ఈ తలది కూడా అలానే అనిపిస్తుంది నాకు ఎందుకంటే మా మామయ్యకి వచ్చేసింది ఒక ఏజ్లో అందుకే మా వారికి కూడా వచ్చిందని అనుకుంటాను అందుకే మా పిల్లలకి రాకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాను అనమాట చిన్న ప్రయత్నము వస్తే మనం ఏం చేయలేమండది అది అంటే ఫోర్ ఫాదర్స్ వాళ్ళకి చాలా వస్తాయి అని చెప్తున్నారు డాక్టర్స్ అలా అలా కాకుండా మనం ఈ జాగ్రత్త అయితే నేను తీసుకుంటున్నానండి ఇంకా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.